హాయ్ గాయ్స్, వెల్కమ్ టు షాన్వి వ్లాగ్స్. ఇప్పుడు నేను మీకు మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలనేది సింపుల్గా ఈజీగా చూపిస్తాను. చూసేయండి. చూసారా ఎన్ని మామిడికాయలు ఉన్నాయో? ఇవన్నీ ఇప్పుడు మనం మంచిగా నీట్గా డస్ట్ లేకుండా వాష్ చేసేసుకోవాలి. మామిడికాయలు అన్నింటిని నీట్గా చెక్కేసుకుని కోర తీసుకోవాలి. ఇలా అన్ని చెక్కేసుకున్నాక ఇట్లా మామిడికాయ అన్నిటిని చక్కగా కోరేసుకోవాలన్నమాట. ఆ కూరని ఇలా ప్లేట్లో వేసుకుని ఎండలో వన్ డే మొత్తం ఉంచాలి. ఇలా నేను ఎండలో పెట్టేశాను పైన మొత్తం కొంచెం. ఆ తర్వాత ఒక కళాయిలో ఆవాలు ఒక 3 టేబుల్ స్పూన్స్, మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి పొడి చేసుకోవాలి. దాని తర్వాత ఇదిగోండి ఇలాగా మొత్తం ఎండలో పెట్టిన తర్వాత ఇలా అవుతుంది. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఆవాలు మెంతుల పొడి, కారం 2 కప్స్, 1.5 కప్, 2 కప్స్ వేసుకోవచ్చు కారం ఎక్కువ తినే వాళ్ళు, పసుపు ఒక 1 స్పూన్, తర్వాత సాల్ట్ తగినంత అంటే 1.5 కప్ సాల్ట్ వేసుకోండి, 1.5 స్పూన్స్ వరకు బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా మిక్స్ చేసేసుకోండి. దీని తర్వాత మనం ఒక కళాయిలో ఆయిల్, గానుము నూనె, నేనైతే గానుము నూనె వేసాను, మీరు పల్లి ఆయిల్ వేసుకోవచ్చు. దాంట్లో 1 కప్ వెల్లుల్లి, ఒలిచిన వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర 1/2 కప్ వేసుకుని కొంచెం వేగే వరకు వేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకు 1/2 కప్ వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో ఒక కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి, 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత మనం ఇప్పుడు వరకు మిక్స్ చేసుకున్నవంత మామిడి తురుము అంతా దీంట్లో వేసుకుని బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఆయిల్ ఎంత కావాలంటే అంత సరిపడా మనం వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంటుందో, ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఎంత వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట. చూసారా ఎంత బాగుంది? ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది, పప్పులోకి బాగుంటుంది. వేడివేడి రైస్లో వేసుకుని చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా అంటే చాలా నచ్చుతుంది అండ్ చాలా ఈజీ. నేనంటే ఎక్కువ మ్యాంగోస్ పెట్టి చేశాను, మీరు 2-3 మ్యాంగోస్ పెట్టుకుని చేసుకోవచ్చు, చాలా ఈజీ.